ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్ష తెలియజేసుకుంటూ ఆ యొక్క సీతారామచంద్రుని యొక్క అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా అందరినీ ఆశీర్వదిస్తూ అందరికీ అభినందన తెలియజేసుకుంటూ రామనవమిని ఉత్సవంగా ఆనందంగా జరుపుకోవాలని మీ ఇంట లక్ష్మీ స్థిర నివాసం ఉండాలని కోరుకుంటూ రోజువారి ఫలితాల్లోకి స్వాగతం. నమస్కారం. 4/2024 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల్లోకి స్వాగతం. ముందుగా మేషరాశి వారి ఫలితాల విధంగా చాలా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలే. పండగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఏ ఒకటి రెండు రాశులకు నెగిటివ్ ఫలితాలు ఉన్నాయి. ఆ నెగిటివ్ ఫలితాలు కూడా మనకి మద్యపానం వల్ల కానీ అల్పమైనటువంటి ఘర్షణ వల్ల కేవలం సోదరుల మధ్య లేదంటే లేనిపోని విషయాల గురించి బయట తీసుకొని స్పర్ధలు తెచ్చుకునే అవకాశం కొన్ని రాష్ట్ర వరకు కనపడుతుంది. బట్ ఓవరాల్గా అందరికీ కూడా బాగా కనపడుతుంది. అంటే 2-3 రాష్ట్రాల వారు జాగ్రత్తగా ఉండాలి, అది తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి చాలా మంచి శుభకరమైనటువంటి విశేషాలు, ధనయోగము, వస్తులాభము, వాహన యోగము, ఎక్కడైనా డబ్బుల విషయంలో రావాల్సిన డబ్బు ఉన్నట్టే తప్పకుండా ఈరోజు మీకు వచ్చే అవకాశం. అలాగే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుకోవడం, శుభవార్త వినే అవకాశం. ఈ యొక్క పండుగ సందర్భంగా మీరు మంచి శుభవార్త వినేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటున్నాయి. ధనవృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అలాగే విద్యాభివృద్ధి. ఎక్కడైతే పరీక్షలు జరుగుతున్నాయో ఆయా ప్రాంతాల్లో మన వాళ్ళకి తప్పకుండా ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలున్నాయి. రాజకీయ రంగంలో కూడా మంచి అభివృద్ధి. రామనవమిని పురస్కరించుకొని చాలామంది కొంత ఉత్సాహవంతమైనటువంటి మన ప్రచార శైలిని బ్రహ్మాండంగా ముందుకు సాగించే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా మీకు మంచి అభివృద్ధి కనబడుతోంది. రాజకీయ లాభాలు ఉన్నాయి. కొత్త వ్యాపార ప్రారంభం కూడా ఈరోజు నవమి కాబట్టి కొద్దిగా మంచిది కాదు. కేవలం భగవన్నామస్మరణ చేసుకోండి, కొత్త వ్యాపారాన్ని మరొక రోజు ఏర్పాటు చేసుకుంటే ప్రయత్నాన్ని బాగా ఉంటుంది. అలాగే లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థిక ఆనంద లాభాలు, కుటుంబ సౌఖ్యం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తడి, మైనింగ్ వ్యాపారం లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా లాభాల పరంగా కనబడుతోంది. రైతందరికీ మంచి అనుకూలత, పంట లాభం, వచ్చినటువంటి పంట దిగుబడి బ్రహ్మాండంగా ఉండడం, కొత్త పంట కోసం ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగే అవకాశాలు ఉన్నాయి. చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చును. భార్యాభర్తల మధ్య అనుకూలత, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునే శుభతరుడు. మత్స్యకారుడికి మత్స్య సంపద, రుజలు, చేపల చెడు లాభం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలుగా చెప్పవచ్చును. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి మంచి లాభం. ఈరోజు తప్పకుండా మీరు రామ కళ్యాణంలో పాలు పంచుకోండి, తలంబ్రాలు కలపండి. అలాగే స్వామివారి ఉత్సవంలో ఈ పానకం, వడపప్పు మీరు ప్రసాదంగా అందరికీ పంచే ప్రయత్నం చేయండి. చాలా అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఎంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. రామార్పణం. వృషభ రాశి వారి ఫలితాలు కూడా బలంగా ఉన్నాయి. అయితే వీరికే కొద్దిగా అంటే దుష్టుల సాంగత్యం వల్ల, అలాగే పనికిరాని వ్యక్తులతో, వెధవలతో కొద్ది సాన్నిహిత్యమైన మాటలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి, ఓర్పు వహించే ప్రయత్నం చేయండి. ఈరోజు మొత్తం కూడా మీరు రాముల వారి, సీతమ్మ వారి సేవలో తరించండి, తద్వారా అనుకూలత. లేదా తొందరపడి దుష్టుల యొక్క సాంగత్యంలో మద్యపాన సేవన చేసి ప్రమాదంలో పడే అవకాశం. ఈరోజు దీక్షలో ఉన్నాను చెప్పండి. ఈరోజు నేను దీక్షలో ఉన్నానని స్పష్టంగా చెప్పేసేయండి. బయటకు వెళ్ళకపోవడం మంచిది. అలాగే వృత్తి ఉద్యోగాదు లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి కనబడుతోంది, కళాకారుల క్రీడ లాభం ఉంది, ఆరోగ్యపరంగా అభివృద్ధి ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంది, పెద్దలు చెప్పిన మాట వినండి, లాభాలు పొందుకుంటారు. అనవసర ప్రేమ కలాపాలు ఘర్షణ వాతావరణం దారితీస్తుంది, కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇక వ్యాపార పరంగా అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, జ్యోతిష్య పండితులకి, కులవృత్తుల వారికి గౌరవాన్ని పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్కి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం. వాహన యోగం, కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. అంటే
ప్రయోజనాలు బాగా ఉన్నాయి, దుష్ప్రయోజనాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. అలాగే విద్యార్థికి ఏమైనా తప్పనిసరి పరీక్షలు కనుకున్నట్టయితే, అంటే ఐఎల్స్, జిఆర్ఈ, టూఫ్ లాంటి పరీక్షలు కానీ ఇంకేమైనా పరీక్షలు ఉంటాయి, ఎక్కడైతే ఈ రామనవమి సెలవు లేదో ఆయా ప్రాంతాల్లో, వేరే దేశంలో కూడా కావచ్చు, ఆయా ప్రాంతాల్లో ఈరోజు పరీక్షలు ఉన్నట్టయితే తప్పకుండా అటువంటి పరీక్షల్లో మీరు పాల్పంచుకోండి, మంచి లాభాన్ని పొందుకుంటారు. ఇంటర్వ్యూలో కూడా మంచి ఉన్నత విద్యాభివృద్ధి ఉంటుంది, విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో లాభాలు ఉన్నాయి. అయితే నవమి రోజు ప్రయాణం మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. కాస్త ప్రయాణాన్ని వాయిదా వేసుకోగలిగితే మంచిది, లేదా రామనామ స్మరణ చేస్తూ హనుమాన్ చాలీస పారాయణ చేస్తూ మీ విదేశీ ప్రయాణం పెట్టుకుంటే కూడా లాభకరంగా ఉంటుంది. లాటర్ల వల్ల, జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా మీ యొక్క కార్యసిద్ధిని పొందుకునేటువంటి ప్రయత్నంలో పెద్దవారి యొక్క సూచన సలహాలు తీసుకోవాలని, సోదరులతో సఖ్యతగా ఉండాలని, అల్పమైన ఆస్తివాదులకి దూరంగా ఉండాలని, అలా పడకూడని పదార్థ తినకుండా ఉండండి. అలాగే భగవద్గీత కూడా పారాయణం చేయండి, లాభకరంగా ఉంటుంది. వీరికి ఎదురంతా అనుకూలంగానే ఉంటుంది. కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు రామనామంతో అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి, అనుకూలంగా ఉంటుంది అని తెలియజేసుకుంటూ ఈరోజు వీరికి 2 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. రామార్పణం. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దాదాపుగా వీరికి అదృష్ట యోగము, ఆకస్మిక ధనలాభము, రోగనాశనం, రుణ విమోచనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, సంతాన యోగం, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, ఈరోజు పుణ్య కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశాలు, తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అవకాశం, సీతారామచంద్రుల స్వామి అనుగ్రహంతో మీరు చేయబోయేటువంటి వ్యాపారం కానీ ఏదైనా గొప్ప కార్యం కానీ సత్ఫలితాన్ని కలిగించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్, సూపర్ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం డోర్ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చర్య లాభం, లాటర్ల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, రైతన్నలకి మంచి శుభయోగ, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలత, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి ఉంటుంది, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పదంగా ఉంటుంది, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అత్యద్భుతమైనటువంటి శుభయోగాలు. తప్పకుండా ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. రామచంద్ర స్వామి వెన్నంటి ఉన్నప్పుడు మీకు ఇబ్బంది ఉంటుంది, తప్పకుండా మీకు అభివృద్ధి బాట పట్టే అవకాశాలు బలం కనబడుతున్నాయి. విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థాయి విద్యా, ఉద్యోగ, వ్యాపార ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యార్థులు కూడా లాభాల బలం కనబడుతున్నాయి. తప్పకుండా ఈరోజు మీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టం చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. రామార్పణం. కర్కాటక రాశి ఫలితాలు అనుకూలంగానే ఉన్నాయి. ఎందుకంటే కొన్ని శుభగ్రహాల యొక్క ప్రయోజనం వల్ల మీకు ధనవృద్ధి కానీ, ఉద్యోగ ప్రాప్తి కానీ, విద్యాభివృద్ధి కానీ, వ్యాపార వృద్ధి కానీ కొనసాగుతుంది. పోగొట్టుకున్నటువంటి వస్తువులు కానీ, వ్యక్తులు కానీ, గౌరవం కానీ తిరిగి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం. లాటర్ల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం. ఇక్కడ విదేశాల్లో షేర్ మార్కెట్ కనుక రన్ అవుతున్నట్టే, తప్పకుండా షేర్ మార్కెట్లో కూడా లాభాలు పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు. కమ్యూనిటీస్ కూడా లాభాలు కలిగించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు, ఉద్యోగస్తులకి శుభవార్త వినే అవకాశం ఉంటుంది. కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం డోర్, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు పొందుకునే అదృష్టయోగం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో శుభయోగాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అదృష్టయోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చర్యల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు, ధనము, ఉద్యోగ లాభము, విద్యా పరిపూర్ణత, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం, వస్తులాభము, వాహన యోగము, కుటుంబ సౌఖ్యము, సంతాన శుభవార్త వినేటువంటి అవకాశం, ఇంట్లో ఏదైనా శుభకార్యము జరిగే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. ఇక సింహరాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి? దాదాపుగా రాశి వారికి సీతమ్మ వారి అనుగ్రహం బాగున్నట్టుంది. అందుకనే త్రిమూలక ధనప్రాప్తి, మాతృ సంబంధ వర్గీయుల నుంచి శుభవార్త వినడం, అలాగే సోదరి వల్ల ఆస్తి పంపకాలు కానీ, ఆస్తులు కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. కూతురు వల్ల ఉన్నత స్థాయి గౌరవాన్ని పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, వ్యాపార లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాల లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి చాలా లాభాలు ఉన్నాయి, జర్నలిస్టులకి పేరు ప్రఖ్యాతులు పొందిన అవకాశం,
అంటే ఈ సీతారాముల కళ్యాణాన్ని బాగా చూపిస్తారనుకుంటా. దానివల్ల మీకు ఊహించినటువంటి ఒక మంచి ఆనందాన్ని పొందుకునే అదృష్టయోగం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడా లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి ఈ యొక్క సీతారాముల కళ్యాణ సందర్భంగా మంచి ఈవెంట్స్ చేసే అవకాశం ఉండొచ్చు. స్వదేశంలో విదేశాల్లో కూడా ఈవెంట్స్ నిర్వహించగలిగేటువంటి అదృష్టయోగం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా లాభాలున్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెల్ల వారికి లాభం. స్వర్ణకార వ్యాపారతులకు అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత పొందుకోవచ్చు. ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, విదేశీయాలు లాభాన్ని కలిగిస్తుంది. తప్పకుండా ఆర్థిక విషయాలు ముఖ్యంగా చాలా మంచి అనుకూలత పొందుకోవచ్చు. రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశం. శస్త్రచికిత్సలు ఏవైనా ఉంటే ఈరోజు తప్పనిసరి అయితే చేయించండి, కానీ అత్యంత అవసరం లేకపోతే రేపటికి వాయిదా వేసుకోవడం చాలా మంచిదిగా చెప్పబడుతోంది. ఈ విషయాన్ని గుర్తించండి. అలాగే అప్పులు ఇవ్వాల్సి వస్తే, ఎవరికైనా అర్జెంటుగా అప్పులు ఇవ్వాల్సి వస్తే సాయంకాలం అంటే 4 నుంచి 6 మధ్యలో, అంటే ఆత్మీయులండి చాలా ఇంపార్టెంటు వారికి అప్పులు ఇవ్వాలి నేను అనుకున్నప్పుడు 4 నుంచి 6 మధ్యలో ఇవ్వండి, తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లోపల మీరు ధనం ఇచ్చినా ఆ తదుపరి అంటే 6 తర్వాత ఇచ్చినా మీ ధనము మీకు వచ్చేటువంటి అవకాశం కష్టం. బట్ ఇంట్లో మంచి పండగ వాతావరణం, ఆర్థిక ఆనంద లాభాలు, పరంపర కొనసాగుతుంది, ధైర్యం ఉంటుంది, స్థైర్యం ఉంటుంది, మంచి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సీతారామచంద్రస్వామి దేవత అర్పణమస్తు. ఇక కన్యారాశి వారికి ఆరోగ్యం, ముఖ్యంగా మీకు కావాల్సిన ఆరోగ్యం, రెండవది ధనం. తప్పకుండా మీరు చేసినటువంటి పూజ శుభ ఫలితం వల్ల, ఆ యొక్క స్వామివారికి అనుగ్రహం వల్ల ఈరోజు మీకు ఆర్థిక పరిస్థితులు అద్భుతంగా ఉండబోతున్నాయి. చక్కని ఆర్థిక లాభాలు, రుణ భారం నుంచి బయటపడే అవకాశం, కుటుంబ సభ్యులతో అనుకూలత, తప్పకుండా ఆస్తి పంపకాలలో మంచి ఆనందాన్ని పొందుకుంటారు. సోదరుల మధ్య సోదరి మనతో సఖ్యత బాగా ఉంటుంది, ప్రయాణ లాభాలు బలంగా ఉన్నాయి, వస్తు లాభం ఉంటుంది, సువర్ణాభరణ ప్రాప్తి ఉంటుంది. ఇక వ్యాపార విషయంలో చూసుకున్నట్టయితే సోషల్ మీడియా, శాటిలైట్ ధనిష్ల వారికి కానివ్వండి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి కానివ్వండి లాభాలు ఉంటాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి ఉంటుంది. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నూనె పదార్థాలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోనూ లాభాలు బలంగా ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుకి అనుకూలత. రైతన్నలకి మంచి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. షేర్ మార్కెట్ ఎక్కడైనా రన్ అవుతున్నట్టయితే షేర్ మార్కెట్ లాభాలు, లేదా లాటరీ వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుకి అనుకూలత. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చును. కళా ప్రదర్శన అద్భుతంగా ఉండబోతోంది, కళాకారులకి మంచి పేరు ప్రఖ్యాతులు, ఆర్థిక అభివృద్ధి కూడా బాగా ఉంటుంది. ధన, ధాన్య, విదేశీయాన వృద్ధి, విద్యార్థులకి లాభాలు, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఆ యొక్క సీతా సమేత, లక్ష్మణ, హనుమత్ సమేత శ్రీరామచంద్రస్వామి మూర్తి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మీకు 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. రామార్పణం. తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? కొన్ని కొన్ని విషయాల్లో తొందరపడతారు, అంటే నోరు పారేసుకోవడం. మనసు మంచిదే, ఇక్కడ దాకా మంచి మాట, ఒక్కరికి నుంచి నోరు పారేసుకోవడం, దానివల్ల ఇబ్బందులు పడే అవకాశం. కాబట్టి కాస్త ఎమరపాటుగా ఉండండి, మాట తీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. కఠినమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం. నేనే గొప్ప అనేటువంటి అహంభావపూర్వ మనస్తత్వం మీకు మంచిది కాదు, నష్టాన్ని కలిగిస్తుంది. అందుకు మీరు చేయాల్సింది, ఈరోజు విశేషమైనటువంటి పండగ, లక్ష్మణ స్వామి, సీతమ్మ వారు, హనుమంతుడి యొక్క బంధాలతో ముడిపోయినటువంటి సీతారామచంద్రస్వామి, వనమాల విభూషితుడై ధనుస్సును ధరించినటువంటి ఆ యొక్క రామచంద్రమూర్తిని, నిర్మలమైన విగ్రహాన్ని మీరు పూజించండి. రామ 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 అనుకుంటూ ఉండండి. తప్పకుండా మీ వాక్ అమృత తుల్యం అవుతుంది. తప్పకుండా మీరు రామలవారి కళ్యాణం పాల్పంచుకోండి. దుష్టులకి దూరంగా ఉండండి, ముఖ్యంగా ఆడపిల్లలు. ఎట్టి పరిస్థితులు కూడా మీ యొక్క స్నేహితురాలి వారి యొక్క అన్నలండి, మంచివాళ్ళని చెప్పేసి వాళ్ళతో బయటికి వెళ్ళడం మీకు ప్రమాదము. పండగ పూట కూడా ఇలా చెప్పారు, తులారాశి వారి జీవితమే వస్తాం అనుకోకండి. కానీ ఆర్థిక విషయాల వెసులుబాటు, ఉద్యోగంలో శుభవార్త వినడం, విద్యా పరిపూర్ణత పొందుకోవడం, అలాగే కొత్త వ్యాపారం ప్రారంభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. ధనప్రాప్తి కూడా ఉంటుంది. మనకు మనముగా చేసినప్పుడు కొన్ని ప్రమాదాలు ఉంటాయి, వాటిని దూరదర్తే చాలుగా. మాట తీరు బాగుంటే వ్యవహారం బాగుంటుంది. అనవసరంగా బయటికి వెళ్ళకపోతే శుభయోగాలు ఉంటాయిగా. తల్లిదండ్రుల మాట వింటే అదృష్టయోగం ఉంటుందిగా. మరి ఇవి మనం చేయగలిగిన పనులే కదా.
మిమ్మల్ని రాళ్ళెత్తమని చెప్పామా? కాదు కదా. ఒకేసారి మీరు 10 పరీక్షలు రాయమని చెప్పామా? కాదు కదా. పెద్దలు చెప్పిన మాట వినండి, నిర్మలమైన మనసుతో ఉండండి, భగవత్ కార్యక్రమంలో పాలు పంచుకోండి. బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక ప్రయోజనం ఉంటుంది, సమయపాలన ఉంటుంది, విద్యాభివృద్ధి ఉంటుంది, ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, ప్రాంగ నియామకాల్లో పాలు పంచుకోండి, ఐఎల్సి జిఆర్ఈ ట్యూఫ్ లాంటి పరీక్షలు పాలు పంచుకోండి. ఎక్కడైతే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే అవకాశం అక్కడ పెట్టుబడి పెట్టండి. లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి ఉంది, కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టండి, లాభాలు ఉంటాయి. ఇక ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ పెట్టడం లాభాలు. సినిమా రంగంలో అభివృద్ధి ఉంది, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి ఉంది. స్వదేశంలో బాగుంది, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నం చేయకండి, అది నష్టాన్ని కలిగిస్తుంది. ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు ఉన్నాయి, భూ గృహ పొలము లాభాలు ఉన్నాయి, రైతందరికీ మంచి పంట, పూలు పళ్ళు కూరలు పండించే వారి లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, మినపగుళ్ళు చింతపండు బెల్లం వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మద్యపాన సేవన చేయకండి వాళ్ళ, అసలు మద్యపానాన్ని పూర్తిగా వదిలేసేయండి. తద్వారా మీకు అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయిగా. చిన్న అల్పమైనటువంటి ఘర్షణ గురించి పట్టించుకోకండి, తద్వారా మీరు అనేక నష్టాలు పొందుకుంటారు. బట్ ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి కదా. 90% బాగున్నప్పుడు 10%ని వదిలేసేయండి, రోడ్డు వెళ్తున్నప్పుడు కుక్కలు మొరుగుతాయి వాటిని వదిలేసేయండి అన్న భావన ఉంటే మీకు తప్పకుండా రాములవారు మేము వెన్నంటూ ఉంటాడు, మిమ్మల్ని రక్షించే బాధ్యత ఆయనది. తప్పకుండా రాముడు మిమ్మల్ని కాపాడుతారని విషయండి. రామనామ జపం చేస్తుండండి, తప్పకుండా మీకు అభివృద్ధి బాగుంటుంది. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారాలు కానీ, ఎల్ఐసి మెడికల్, గ్రీన్ మార్కెట్లు కానీ, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కానీ, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు కానీ, జ్యోతిష్య పండితులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి తప్పక ఈరోజు రామనామ జపం చేయండి, 4 అంకెల సద్వినియోగం చేసుకోండి, ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సీతారామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. ఇక వృశ్చిక రాశి వారికి అనుకూలమంతటి ఫలితాలు కనబడుతున్నాయి, కాకపోతే డబ్బు విషయంలో పట్టుదలగా ఉండండి. మీకు రావాల్సిన విషయంలో కఠినంగా వ్యవహరించండి, ఇవ్వాల్సిన విషయంలో కూడా కఠినంగా వ్యవహరించండి. ఇవ్వడము మంచిదే, పుచ్చుకోవడం మంచిదే, అంటే అప్పున్న వాళ్ళకి ఇచ్చేసేయండి. మీకు రావాల్సింది గట్టిగా అడిగి తీసుకోండి, మంచిదే. ఎందుకంటే రేపటి రోజున మీకు అత్యవసరమయ్యేటువంటి కొన్ని పనులు ఈరోజు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి దానివల్ల మీకు ధనం చాలా అవసరంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ఆ ధనాన్ని స్వీకరించే ప్రయత్నం చేయండి. లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి ఉంటుంది, అలాగే వ్యాపారపరంగా అభివృద్ధి ఉంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో కానీ, గ్యాస్ వ్యాపారంలో కానీ, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, విద్యార్థులు విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటకి అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళామణికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చును, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నూనె పదార్థాలకి లాభం, రైతన్నలకి పంట అనుకూలత, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, రాజకీయ రంగంలో బ్రహ్మాండ, నియోజకవర్గంలో మీరు చేసేటువంటి పూజా ఫలితాల వల్ల తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రామనవమి నుంచి తప్పకుండా మీరు గెలుపు దిశగా ప్రయాణం చేయవచ్చును. తప్పనిసరిగా మీరు ఈరోజు చేసేటువంటి ప్రచార ప్రక్రియ మీకు శుభాన్ని కలిగిస్తుంది. కళాకళ క్రీడల లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చును. వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన శుభయోగాన్ని పొందుకోవచ్చును. కోర్టు వాదాలు, కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశం కూడా కనబడుతుంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీరు చేసేటువంటి కళ్యాణ మహోత్సవం మీ ఇంట్లో నిరంతర నిత్య కళ్యాణ మహోత్సవంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. తప్పకుండా ఈరోజు మీకు 3 అంకెల సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సీతారామచంద్రార్పణమస్తు. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగము, వస్తులాభము, వాహన యోగము, వివాహ యోగము, సంతాన యోగం, పిల్లల విషయంలో గొప్ప మార్పుని చూస్తారు. అలాగే ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత బాగా ఉంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. కృత్రిమ సహజమైన సత్సంతాన వార్త పొందుకునే అవకాశాలు, ఏమో లవకుశలు మీకు జన్మించే అవకాశం ఉందేమో, తప్పుకున్నటువంటి శుభయోగాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చును. అలాగే కొన్ని కొన్ని సవాళ్లను కూడా అధిగమించగ అవకాశం, అంటే విద్యార్థులు కానీ, ఐఎల్సి, జిఆర్ఈ, టూఫీ లాంటి పరీక్షలు కానీ, ఇతరత్ర ఏమైనా పరీక్షల్లో విజయాన్ని సాధించే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలోనూ లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాన్ని పొందుకోవచ్చు. పట్టుదల బాగుంటుంది, విద్యా పరిపూర్ణత బాగుంటుంది, ప్రతి పనిలో ఒక మంచి
పద్ధతిని అవలంబిస్తారు. దానివల్ల మంచి భవిష్యత్తుకి ప్రయోజనం కలిగించేటువంటి పనులు ప్రారంభించే అవకాశం కూడా ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారులకు లాభాలున్నాయి. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం. రాజకీయంగా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా లాభాలున్నాయి. కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో కలిసి వచ్చే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ధనయోగము, రుణ విమోచనం, సోదర మైత్రి, శుభవార్త శ్రవణం, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి ఒక శుభవార్త వినడం, అలాగే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉండేటువంటి ప్రయత్నాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. వీసా సౌలభ్యాన్ని పొందుకుంటారు విదేశాల వారికి కూడా. స్థిర నివాస యోగ్యత అటువంటి వర్తమానాన్ని కూడా అందుకునే శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టం చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. రామచంద్ర అర్పణమస్తు. ఇక మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఒకంత తొందరపడతనము, అవతలి వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దామని చేసేటువంటి కొన్ని పనులు మీకు అవమానాన్ని కలిగిస్తాయి. ఆ సర్ప్రైజ్ తంగా దేవుడేను. ఈ రోజు పండగ పూట అటువంటివి ఎందుకు? సర్ప్రైజ్ అక్కర్లేదు, స్ప్రైట్ అక్కర్లేదు, వదిలేసేయండి. మీరు ప్రశాంతంగా పూజల్లో పాల్పంచుకోండి, కళ్యాణోత్సవంలో పాల్పంచుకోండి, తల్లిదండ్రులతో మాట్లాడండి, ఓపెన్గా మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి విషయంలో కూడా అన్ని నాకు తెలిసినటువంటి భావన నుంచి బయటికి రండి, మొండితనాన్ని వదిలేసే ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం మీకు ప్రమాదాన్ని కలిగించవచ్చు. ప్రేయసి ప్రియుల మధ్య కూడా కొద్దిగా ఇబ్బందికర వాతావరణంగా చెప్పబడుతోంది. కాబట్టి తప్పకుండా మీరు ఈ రోజున సుందరకాండ పారాయణ, హనుమాన్ చాలీస పారాయణ, శ్రీ సీతారాముల వారి అష్టోత్తరం చదువుకోవడం మీకు అత్యంత శుభాన్ని కలిగిస్తుంది. ఇక వ్యాపార విషయంలో చూసుకుంటే లాభాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా వ్యాపార వృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిచయం లాభాలు. మత్స్యకారులు మాత్రం సముద్రంలోకి వెళ్ళకండి, కొద్ది ప్రమాదం ఎక్కువ ఉంది. రొయ్యలు, చేపలు చిల్ల వారు కూడా ఇబ్బంది కలిగే సూచనలు కనిపెడుతున్నాయి, కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలూరు ఎగ్జిబిషన్ పరిశ్రమలో లాభాలున్నాయి. కానీ ఈవెంట్స్ స్వదేశంలో లాభం, విదేశాల్లో నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. కనుక విదేశీయాన ఈవెంట్స్ చేయడానికి ముందుకు వెళ్ళకండి, మంచిది కాదు. కళాకారుల, క్రీడలకు లాభాలున్నాయి. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి ఉంది. రాజకీయ రంగంలో కూడా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనప్రాప్తి. ఎక్కడైనా షేర్ మార్కెట్లో కనుక పెట్టుబడి పెట్టాల్సి వస్తే స్వీయ అనుభవాన్ని, పెద్దల యొక్క సూచనలు, సలహాలు తీసుకుని అందులో పెట్టుబడి పెట్టండి, లాభాన్ని పొందుకోవాలి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కానీ, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కానీ పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి ఆదరణ పొందుకుని శుభయోగాలు. వస్తులాభం, వాహన యోగం కూడా ఉంటుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేయండి, సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకూడదు, అది మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. నూతన గృహయోగం కానీ, కుటుంబ సౌఖ్యం కానీ పొందుకోవచ్చును. కాస్త మాట తీరు, వ్యవహార శైలి కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా రామనామం పారాయణ చేస్తారు కదా, అంతకు మించినటువంటి పంచామృతం ఏముంటుంది? రామనామానికి మించిన పంచామృతం ఏం లేదు. కాబట్టి అది మీరు చదవండి, తప్పకుండా ఈరోజు మీకు అనేక శుభయోగాల పరంపర కొనసాగొచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. శ్రీ సీతారామచంద్ర అర్పణమస్తు. కుంభరాశి వారికి ఎలా ఉంది? విశేషమైనటువంటి రాజ్యాధికారం, రాజకీయ నాయకులకి లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలూరు ఎగ్జిబిషన్ షూ పరిశ్రమల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల పరిండోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలూరు ఎగ్జిబిషన్ షూ పరిశ్రమ లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, అయితే వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి శుభయోగం. రైతన్నలకి పంట లాభం, అలాగే సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చును. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు. పండగ పూట మీకు విశేషమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. రామార్పణం.
మీనరాశి వారికి ఎలా, వీరికి కూడా దాదాపుగా అదృష్ట యోగాలు కనిపెడుతున్నాయి. కాకపోతే పిల్లల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. వారి విద్య గురించి కానీ ఇతరత్ర విషయాల గురించి కానీ కొద్దిగా కఠిన నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిదిగా చెప్పబడుతోంది. ఏదేమైనా కాస్త దూకుడు తగ్గించుకోవడం చాలా మంచిది. డబ్బుని అధికంగా ఖర్చు చేసే ప్రయత్నం ఉంటుంది. అంటే పనికిరాని వస్తువులు కొనుగోలు చేయడం అది మంచిది కాదు. వృధా ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, వాటిని కంట్రోల్ చేసుకోండి. మిగతా విషయాల్లో అంటే పిల్లల విషయంలో డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉంటే చాలండి. మిగతా విషయంలో ఆదాయం ఉంది, మళ్ళీ రావాల్సిన బాకీలు వసూలు చేసుకుంటారు. కొత్త వ్యాపారంలో లాభాలు ఉన్నాయి, పాత వ్యాపారంలో మంచి ఆర్థిక లాభాలు ఉన్నాయి. అలాగే కొత్త వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, కళాకారుల క్రీడ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో, బుటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసింజ కర్మాగారం, టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయంలో, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపల దగ్గర లాభం, డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలత, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోను, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర మైనింగ్ వ్యాపారంలో లాభాలు, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణకి అదృష్ట యోగం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, కళాకారుల క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు పొందుకోవచ్చును, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు చెప్పవచ్చు, కుటుంబ సౌఖ్యం, సంతాన శుభయోగం, వివాహ సంచర్చల్లో సఫలత పొందుకునే అవకాశాలు, డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంది. డబ్బు విషయంలోనూ జాగ్రత్తగా ఉండడానికి లక్ష్మీ అష్టోత్తరం అంటే సీతమ్మ వారి అష్టోత్తరం, అలాగే కార్యసిద్ధి కొరకు పిల్లల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి రాముల వారి అష్టోత్తరం. ఈ సీతారాముల అష్టోత్తరం మీకు శుభయోగాన్ని, ఆనందకరమైన సంపదని కలిగిస్తుంది. తప్పకుండా ఇవి చేయండి, అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందుకోండి. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. నమస్కారం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.